హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో హౌ తెలుగు. లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకి ఆన్లైన్ లో ఎవరైతే అప్లై చేస్తున్నారో, సో కానిస్టేబుల్ పోస్టులకి అయితే ఇవాళ ఆఖరి రోజు, అంటే 7వ తారీఖు జనవరి 2023 ఆఖరి రోజు. చాలా మందికి అయితే డౌట్ ఉంది, సో సబ్మిట్ చేసేసిన ఆన్లైన్ అప్లికేషన్స్ లో ఏమైనా రాంగ్స్ ఉంటే సో అవి కరెక్ట్ చేసుకోవడానికి ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఇస్తారా ఇవ్వరా అని. సో దీనికి సంబంధించిన మీకు ఒక పూర్తి క్లారిటీ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మీరు మీ ఫోన్ లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే, మనకి మొబైల్ లో ఓపెన్ చేసినప్పుడు సో రిక్రూట్మెంట్ వెబ్సైట్ పేజీ ఈ విధంగా చూపిస్తుంది. మీరు కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్ లో చూడండి, ద క్యాండిడేట్స్ ఫర్ ఎస్సిటీ ఎస్ఐస్ అని చెప్పేసి ఒకటి రన్ అవుతుంది కదా, సో అందులోనే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ ఎస్సిటీ ఎస్ఐస్ పిసిసి కి సంబంధించి ఎవరైతే ఆల్రెడీ సబ్మిట్ చేశారో అప్లికేషన్స్, సో వాళ్ళకి ఈ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, బట్ కొన్నిటికైతే ఉండదు. ఏంటి, నేమ్ లో, కమ్యూనిటీ క్యాస్ట్ లో, డేట్ ఆఫ్ బర్త్, అలానే హాల్ టికెట్ నంబర్ రాంగ్ వేసిన, మీ ప్రిలిమినరీ ఏదైతే సెంటర్ మీరు పెట్టుకుంటారో ఇవి రాంగ్ ఇచ్చినా కూడా వాటికైతే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. సో అంటే ఎడిట్ ఆప్షన్ ఉన్నా ఇవైతే మీరు మార్చుకోలేరన్నమాట. సో మీరు కొత్త అప్లికేషన్ అనేది మళ్ళా ఫిల్ చేస్తే బాగుంటుంది అనమాట, అది కానిస్టేబుల్ అయినా కానీ లేకపోతే ఈ ఎస్ఐ అప్లికేషన్ అయినా కానీ. ఇలా మీరు కొత్త అప్లికేషన్ ఒకటికి రెండు సార్లు ఒక రెండు మూడు అప్లికేషన్స్ సబ్మిట్ చేసినా కూడా మీ లాస్ట్ అప్లికేషన్ అనేది ఇక్కడ కన్సిడరేషన్ చేస్తారు అని చెప్పేసి సో ఇందులో కూడా మనకి చెప్పడం జరిగింది. ఏదైనా రాంగ్ ఉందనుకుంటే రెండవ అప్లికేషన్ మీరు ఫిల్ చేసి అప్లై అయితే చేయండి. కానిస్టేబుల్ అప్లికేషన్స్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో, సో రాంగ్స్ ఏవైతే ఉన్నాయని అనుకుంటారో వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వబడింది. సో ఇదైతే గుడ్ న్యూస్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఆప్షన్స్ ఫర్ ఎడిటింగ్ మోడిఫికేషన్స్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎస్ఈటీ పీసీస్ స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ సో సివిల్ ఏపీఎస్పీ డిపార్ట్మెంట్ సో విల్ బి గివెన్ ఫ్రమ్ 10 AM ఆన్ 8th డేట్ అనమాట. అంటే రేపటి నుంచి పొద్దుట 10 గంటలతో స్టార్ట్ అవుతుంది ఎడిట్ ఆప్షన్. అలానే ఎల్లుండి అంటే 9th ఈవినింగ్ 5 PM తో క్లోజ్ అయిపోతుంది. సో మీరు ఏమైనా రాంగ్స్ ఉంటే ఆ 5 ఆప్షన్స్ తప్పించి, అంటే నేము, మీ క్యాస్ట్కి సంబంధించి, అలానే మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్కి సంబంధించి, మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్కి ఏదైతే సెంటర్ ఇచ్చారో ఇవి మీరు మార్పు చేసుకోలేరు. మిగతావన్నీ కూడా మీరు మార్పు చేసుకోవచ్చు, అంటే కరెక్ట్ చేసుకోవచ్చు ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారా. మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ కానిస్టేబుల్ పోస్టులకు ఆల్రెడీ సబ్మిటెడ్ అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో, అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపటి నుంచి అంటే 8వ తారీఖు 9వ తారీఖు వాళ్ళ అప్లికేషన్స్ ని సో ఎడిట్ ఆప్షన్ ద్వారా కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఏవైతే రాంగ్స్ ఇచ్చారో అవి ఎక్సెప్ట్ ఈ 5 ఆప్షన్స్. సో మీకు వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మోటివేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.